हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मीरंदरू एला उन्नारू? नेनैते चाला चाला बागुन्नानंडी। इप्पुडु मन चैनल लो संक्रांति स्पेशल रेसिपीस अन्नी ओक्कोक्कटिगा पेडुतू उन्नानु कदंडी। सो ई रोजु इंकोक स्पेशल रेसिपी तो मी मुंदरकु वच्चानु। मटन कर्री अंडी। ई मटन कर्री मन अम्मम्मलु मन नायनम्मलु एला चेसुकुन्नारो అదే పద్ధతిలో మీకు ఈరోజు చూపించడం కోసమని ఈ కట్టెల పొయ్యి మీద చూపిస్తానండి. కట్టెల పొయ్యి మీద కనుక మీరు మటన్ కానీ చికెన్ కానీ ఏవన్నా ఏ వంట అయినా సరే వండుకుంటే దాని టేస్ట్ ఇంకొక 10 టైమ్స్ పెరుగుతుంది అన్న దానిలో అతిశయోక్తి అన్నది అస్సలు లేదండి. ఎస్పెషల్లీ ఈ సంక్రాంతికైతే మా మమ్మీ కంపల్సరీ ఈ కట్టెల పొయ్యి అన్నది కంపల్సరీ పెడుతుందండి. सो సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీగా మేము ఈ కట్టెల పొయ్యి మీద వండిన ఫుడ్ అన్నది టేస్ట్ చేస్తూ ఉంటాం. మేమే కాకుండా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి సిటీస్ లో ఇవి కనిపించవు. సో బాగా ఎంజాయ్ చేస్తూ మేము వండుకుంటాం అందరం కలిసి. సో ఈ కట్టెల పొయ్యి స్టార్ట్ చేసే ముందర మమ్మీ కొంచెం అలా పసుపు కుంకుమతో పూజ చేసి తర్వాత అప్పుడు పొయ్యి వెలిగిస్తారండి. చూపిస్తున్నారు కదా, దీనికోసమే మా మమ్మీ కర్రలు కొబ్బరి బొండాలు అవన్నీ సంవత్సరం ముందర నుంచి ఎండబెడుతూ ఉంటారు. సో ఈ సంక్రాంతి సీజన్లో ఒక్కరోజే కాదండి, ఈ కుదిరితే ఒక 1 మంత్ వరకు పెడతారు, లేదా అట్లీస్ట్ 10-15 డేస్ అయితే కంపల్సరీగా పొయ్యి అన్నది వెలిగిస్తారు. మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీ కావాల్సింది ఏంటో చూద్దామా అండి. మరి ఫస్ట్ కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2.5 స్పూన్స్, పెద్ద స్పూన్ కనిపిస్తుంది కదండి ఇలాంటి స్పూన్తో, ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మేము ఒక 1 కేజీ మటన్కి ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్, అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలను కూడా కొంచెం స్ప్లిట్ చేసుకొని వేసుకోవాలి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే ఇంతకు ముందర వీడియోస్లో నేను పాయా ఎలా చేసుకోవాలి, బ్రెయిన్ ఫ్రై, అలాగే నాటుకోడి చికెన్, చిల్లీ చికెన్ ఇటువంటి వీడియోస్ అన్నీ పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్ చేయొచ్చు, వాటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు మనం మంట ఎప్పటికప్పుడు కొంచెం చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా నూనెలో చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. చక్కగా ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మళ్ళీ ఈ ఆనియన్స్తో పాటు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయినాయో. ఇప్పుడు బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ వేసుకోవాలి. ముందరగానే మేము ఈ 1 కేజీ మటన్ తీసుకున్నామని చెప్పాం కదండి, దీన్ని చక్కగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ మటన్ వేసుకుందాం. కొంచెం కొంచెంగా నిదానంగా వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా కూరంతా ఈ ఆనియన్స్లో వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఈ అల్లం వెల్లుల్లి, ఈ ఆనియన్స్ ఇవన్నీ
ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి. తరువాత సాల్ట్ వేసుకోవాలి. దీనికి మేము కళ్ళుప్పు, అదేనండి రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అది వేసుకుంటున్నాము. అప్రాక్సిమేట్గా ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. దీనికి రాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ పసుపు. తర్వాత కారం, ఇది కూడా 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. చక్కగా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఈ సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారండి? మేమైతే చక్కగా రంగురంగుల ముగ్గులతోటి భోగి మంటలతో భోగి పళ్ళు పోసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నామండి. అలాగే మీరేమేమి చేశారు అన్నది నాకు కింద కమెంట్స్లో షేర్ చేయండి. మీలో ఎంతమంది ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటారు అన్నది కూడా నాకు కింద కమెంట్స్లో షేర్ చేయండి. ఎవ్రీ ఇయర్ మేమైతే కట్టెల పొయ్యి మీద అరిసెలు కూడా వండుతామండి. ఈ ఇయర్ ఆ వీడియో నేను తీయలేకపోయాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా ఆ వీడియోని మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టుకొని కొంచెం సేపు కూరని మగ్గనివ్వాలండి. ఒక 5-10 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకొని కూరని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం ఒక 5-10 మినిట్స్ మళ్ళీ చక్కగా మగ్గనివ్వాలి. కూర ఇలా కొంచెం 1/2 కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, అలాగే ఒక 1/2 చిప్ప కొబ్బరి, ఇవి రెండు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు అలా చక్కగా కలుపుకుంటూ ఉంటే ఇది వేగుతుందండి. కలుపుకుంటూనే ఉండండి, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు కొంచెం సెగ అన్నది ఎక్కువగా వస్తుంది, అందుకని మనం దగ్గరే ఉండాలి, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. తరువాత కూరలో గుజ్జు కోసమని మనం ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని, సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా కూరలో వేసుకుందామండి. ఇలా టమాటోస్ వేయడం వల్ల కూరకి ఒక మంచి రుచి వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ అన్నది మనం పోసుకోవాలి. అప్రాక్సిమేట్గా 1 లీటర్ వాటర్ పోసుకోవాలండి. మీకు గుజ్జు కనుక ఇంకా ఎక్కువ కావాలి, గ్రేవీ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకొక 200 ml వాటర్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని మళ్ళీ చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం ఒక 10 మినిట్స్ పాటు అలానే మగ్గనివ్వండి కూర. ఇలా చేసుకున్న మటన్ కర్రీ మీరు బిర్యానీతో పాటు తినచ్చు, అలానే గారెల్లో కానీ దోశలతో కానీ లేకపోతే ఉత్త అన్నంలో తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఇది కట్టెల పొయ్యి మీద చేసిన దాని కూర టేస్ట్ ఎలా ఉంది, నార్మల్ గ్యాస్ మీద చేసుకుంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందని మీకు తప్పకుండా నచ్చే తీరుతుంది. చక్కగా మటన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కూరని ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, కూర అంతా కొంచెం దగ్గరగా అయ్యింది, అలానే మటన్ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మనం చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. ఈ గరం మసాలా హోమ్ మేడ్ అండి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ చక్కగా ఒక ప్యాన్లో వేసుకొని బాగా సిమ్లో బాగా రోస్ట్ చేసుకోండి, ఎక్సెప్ట్ గార్లిక్. సో ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
లాస్ట్లో గార్లిక్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. సో అంతేనండి, గరం మసాలా రెడీ అయిపోయింది. డీటెయిల్గా కావాలి అంటే నా గరం మసాలా వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మటన్ కర్రీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్. ఆగండి, నా ప్రీవియస్ వీడియోస్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి అవి కూడా చెక్ చేసి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్.